బైజూస్ రవీంద్రన్ కి ఈడి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 9362 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని అందులో చెప్పింది. భారత వెలుపలకు పంపినటువంటి నగదుకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమైనట్టు, కంపెనీలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలను దాఖలు చేయడం కూడా ఆలస్యం చేసినట్టు ఈడి ప్రకటించింది. దాని మీద నడుస్తుంది. ఇది ఈనాడు జ్యోతి ఇద్దరు హైలైట్ చేశారు. తప్పులేదు, ఎందుకు అంత పెద్ద అమౌంట్ సీజ్ చేయడం, దాని మీద ఈడి అటాచ్మెంట్ అంటే. అయితే అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? బైజూస్ అనేది పొరపాటున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదాని మామూలుగా మంచి వ్యాపారి, అతను ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ గొప్ప విశేషం కిందనే ఫీల్ అవుతారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదాని వచ్చి ఉంటే దేవుడు, బట్ జగన్ ఉన్నప్పుడు అదాని వస్తున్నాడు పెట్టుబడులు పెడుతున్నాడు కాబట్టి దెయ్యం. ఇప్పుడు బైజూస్ కూడా అంతే కాబట్టి వ్యతిరేకంగా రాశారు. దీన్ని దాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటారా, అసలు పాయింట్ ఉంది. భారతదేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున? రాహుల్ గాంధీ. వాళ్ళ అమ్మ ఎవరు? సోనియా గాంధీ. ఐఎన్డీఏ కూటమి హెడ్ ఆవిడే కదా. మరి అట్లాంటి సోనియా రాహుల్ గాంధీలకు సంబంధించి వాళ్ళే నొక్కేసిన లేదా లాగేసుకున్న ఆస్తి నేషనల్ హెరాల్డ్, స్వతంత్రం రాకముందు భారతీయులందరూ డబ్బులు వేసి పెట్టినటువంటి సంస్థకి భూములు కొంటే ఆ భూములకి కోట్ల రూపాయలు, వాళ్ళ దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులైతే ఆ ఆస్తిని ప్రభు పార్టీ సొమ్ము 60 లక్షలతో మింగేసినటువంటి వ్యవహారం నేషనల్ హెరాల్డ్కి సంబంధించి. ఆ వ్యవహారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆస్తులని ఇప్పుడు అటాచ్ చేసింది ఈడి, దాదాపుగా 760 కోట్ల రూపాయలు. అక్కడ డబ్బు కంటే కూడా ఆ కేసులో ఏకంగా రాహుల్ సోనియాలకే షాక్ ఇచ్చే పరిణామం. ఆంధ్రజ్యోతిని విషయంలో అభినందిస్తా, వాళ్ళు అది కూడా ఫ్రంట్ పేజీ హెడ్డింగ్ పెట్టారు. బట్ ఈనాడుకి అది వార్త అనిపించాల, బైజూస్ కంటే పెద్ద వార్త అనిపించలేదు. మరి ఈనాడు ఎదిగిందా దిగజారిందా, ఎవరిష్టం వాళ్ళదే.